सद्गुरु साईनाथ महाराज की जय। सदा निंब वृक्षस्य मूलादिवासा सुधा श्राविनम तिक्तमप्यप्रियंतम् तरुं कल्पवृक्षादिकं सादयन्तम् नमामीश्वरं सद्गुरुं साईनाथं। समर्थ सद्गुरु साईनाथुर दिव्यमैन अनुग्रहंतो परिपूर्णमैन करुण कटाक्षालतो సాయి మహిమని ఈరోజు మరల మనం పునః ప్రారంభించుకుంటూ ఉన్నాం. నిన్న దురదృష్టవశాత్తు అనుకోకుండా ఇక్కడ చాలా తీవ్రమైన గాలి నెట్ ప్రాబ్లం వచ్చి డిస్కనెక్ట్ అవ్వటం అనేది జరిగింది. ఈరోజు 5 అగరబత్తి పుల్లలు మరల దగ్గర పెట్టుకోండి. దీనికి ఒక ఇంకొక ఈ సమస్య కూడా ఒక పరిష్కారాన్ని చెప్పబోతున్నాను, చివర్లు చెప్తాను అందరు విందురుగా. ముఖ్యంగా సాయి సచ్చరిత్ర పారాయణం సర్వపాపహరం, సాయి సచ్చరిత్ర పారాయణం సర్వశుభకరం, సాయి సచ్చరిత్ర పారాయణం శ్రేయస్కరం. నా సచ్చరిత్రలోని మీ మనసుకు నచ్చిన ఒక కథను ప్రతిదినము మననము చేయండి అన్నాడు బాబా. నిజంగా ఇది అత్యంత అద్భుతమైనటువంటి మాట. ఆ కథను మననం అంటే స్మరించటం, అంటే రిమెంబర్ చేసుకోవటం, గుర్తుకు తెచ్చుకోవటం ఎప్పుడైతే చేస్తామో కథలోని అంతరార్థాన్ని మనం గ్రహించగలుగుతాం. అంతే కదా, టీ పొడి వేసి టీ మరగబెట్టి ఎంత మరగబెడితే అంత రుచి వస్తుంది. పాలను ఎంత మరగబెడతామో కలకండ అలా వస్తుంది, మేగడ అలా కడుతుంది. అలాగే సాయి సచ్చరిత్ర కథలను ఎన్నిసార్లు చదువుతామో, ఎంత అర్థం చేసుకుంటామో, ఎంత పునశ్చరణ చేస్తామో, అంటే రిపిటేషన్స్ చేస్తామో, ఆలోచిస్తామో, ఆ కథలోని అంతరార్థాన్ని మధురాన్ని ఆ మధురాన్ని ఆ మకరందాన్ని మనం స్వీకరించటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాయి బంధువులారా, సమస్యలు ఎన్ని ఉన్నా సమాధానం ఒకటే, సాయి నామస్మరణము, సాయి హారతి గానము, సాయి అష్టోత్తర పఠనము, సాయి సర్వస్వం వీక్షణము, ఇవన్నీ కూడా అనేక రకాల మార్గాలు. ఇవే అని కాదు, రకరకాల మార్గాల్లో పరమాత్మను మనం చేరుకోవటానికి పరమాత్ముడు అనేక మార్గాలు మనకి అందించడం అనేది జరిగింది. వాటిని నవవిధ భక్తులు అంటున్నాం. అంటే ఎవరికి నచ్చిన మార్గంలో వారు వెళ్ళవచ్చు. అల్టిమేట్గా ఏంటి, ఎండ్ ఆఫ్ ద డే అల్టిమేట్గా ఆబ్జెక్ట్ ఏంటి, పరమాత్ముని మనం రీచ్ అవ్వటం, చేరుకోవటం, మన సంకల్పాలను సిద్ధింపజేసుకోవటం, ఆనందమయమైన జీవితాన్ని గడపటం, ధైర్యంగా అడుగులు వేయటం, దేనికి భయపడకుండా కార్యసిద్ధిని పొందుతూ విజయాన్ని పొందుతూ గురువు యొక్క అనుగ్రహంతో ముందుకు సాగిపోయి గురు చరణాలను సేవించే భాగ్యాన్ని తుది శ్వాస వరకు పొందటం. ఆ పరంపరలోనే అనేక కార్యక్రమాలు మనం శ్రీకారం చుడుతూ ఉన్నాం. తొందరలోనే చైతన్య క్రియ మరల ఉదయం ప్రారంభించుకోబోతూ ఉన్నామన్న శుభవార్త మీకు చెప్పబోతున్నాను. ప్రస్తుత పరిస్థితులు ఇది అవసరం కూడా, అందుకే ఉదయం మార్నింగ్ 6:00 మనం ప్రారంభము, 5:30 ప్లాన్ చేసి అది మరల మీకు చెప్తాను నేను. చక్కగా కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకుందాం. ఈరోజు కార్యక్రమంలో మనం ప్రతిరోజు చేస్తున్నట్లుగానే ఫోన్ కాల్ చేద్దాం. ఫోన్ కాల్ వారి మాటలు విందాం. ఆ తల్లి చెప్పే నెంబర్తో బాబా మనకిస్తున్న సందేశాన్ని చూద్దాం. అనంతరం అగరబత్తి పుల్లలతో సాయి రక్ష క్రియను మనం ఆచరిద్దాం. కార్యక్రమాలన్నీ అలాగే మా ఇంటి సాయి, మన తండ్రి ఎవరింటి కొలువై ఉన్నాడో చూద్దాం. ఒక సమస్యకు పరిష్కారాన్ని కూడా వీక్షిద్దాం. ఇప్పుడు మనం కాలర్ని చూద్దాం. హలో, సాయిరామమ్మ, ఎవరు మాట్లాడుతున్నారు? ఏమ్మా జ్యోతి, బాగున్నావా? అందరు ఎలా ఉన్నారమ్మా? ఇంట్లో వికాస్ ఎలా ఉన్నాడు? చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. ఒక్కసారి మీ గోత్రం చెప్పమ్మా జ్యోతి. ఎంపాల గోత్రము. మీ ఆయన పేరమ్మా? దేవిరెడ్డి సత్యనారాయణ రెడ్డి. జ్యోతి. విష్ణు వికాస్ రెడ్డి.
అంతే కదమ్మా. సహకుటుంబనా మీ అందరికీ ఆ సమర్థ సద్గురు సాయకృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, వికాస్ జీవితం ఉజ్వలంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తున్న బాబాను వేడుకుంటున్నా జ్యోతమ్మ. 10 నుంచి 100 లోపు ఒక నెంబర్ చెప్పు జ్యోతి. 10 to 100 ఎంతమ్మా? 33. చాలా సంతోషము. ఈరోజు బాబా నువ్వు చెప్పిన ఆ నెంబర్ ద్వారా మనందరికి ఎటువంటి సందేశం ఇస్తున్నాడో మనం చూద్దామమ్మా. చాలా సంతోషం. సద్గురు సాయినాథ్ అనుగ్రహ ప్రసాద్ సిద్ధిరస్తు. సాయిరమ్మ 33 జ్యోతి, ఆమె బాబా ఆమె ద్వారా 33 పేజ్. ఈ 33 పేజీలో ఇవాళ ఎటువంటి సందేశాన్ని ఆ సమర్థ సద్గురు సాయినాథుడు మనకు అందిస్తున్నాడో మనమందరం వీక్షిద్దాం. నిజంగా ఇందులో మనం చూసినట్లయితే సాయిబాబా రూపురేఖలు అంటూ వచ్చింది. బాబా యొక్క గుణగణాలు వచ్చినాయి చూడండి. సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలింతుము. వారు కష్టతరమైన సంసారమును జయించినవారు. శాంతియే వారి భూషణం. వారు జ్ఞానమూర్తులు, వైష్ణవ భక్తులకు ఇల్లు వంటి వారు. ఉదార స్వభావులు, సారములోని సారాంశము వంటి వారు. నశించు వస్తువులందు అభిమానము లేనివారు. ఎల్లప్పుడూ ఆత్మసాక్షాత్కారమందే మునిగి ఉండేటివారు. భూలోకమందు గాని స్వర్గలోకమందు గాని గల వస్తువుల ఎందు అభిమానము లేనివారు. వారి అంతరంగము అద్దము వలె స్వచ్ఛమైనది. వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను. గొప్పవారు బీదవారు వారికి సమానమే. వారు మాన అవమానములను లెక్కించడి వారు కారు. అందరికీ వారు ప్రభువు. అందరితో కలిసిమెలిసి ఉండేటివారు. ఆటలు కాంచెడివారు, పాటలను వినుచుండెడివారు. కానీ సమాధి స్థితి నుండి మరలువారు కారు. ఎల్లప్పుడూ అల్లానామమును ఉచ్చరించేవారు. ప్రపంచమంతా మేలుకొన్నప్పుడు వారి యోగ నిద్ర ఎందు ఉండేవారు. లోకము నిద్రించినప్పుడు వారు మెలుకువతో ఉండేటివారు. వారి అంతరంగము లోతైన సముద్రము వలె ప్రశాంతము. వారి ఆశ్రమము, వారి చర్యలు ఇదమిద్దముగా నిశ్చయించుటకు వీలు కానివి. ఒకచోటనే కూర్చుండున్నప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులన్నీ వారికి తెలియను. వారి దర్బారు ఘనమైనది. నిత్యము 100 కొలది కథలు చెప్పుకున్నప్పటికీ మౌనము తప్పెడివారు కారు. ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకొని నిలిచివారు. లేదా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లెండి తోట వైపు కానీ చావడి వైపు కానీ పచారులు చేసేవారు. ఎల్లప్పుడూ ఆత్మధ్యానమునందే మునిగేడివారు. సిద్ధ పురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించువారు. అనుకువ నమ్రత కలిగి అహంకారం లేక అందరినీ ఆనందింప చేయువారు. అట్టివారు సాయిబాబా. నిజంగా బాబా యొక్క ఈ లక్షణాలన్నీ ఎందుకు ఈరోజు బాబా మనకి చెప్పిస్తున్నాడంటే, ఆయన బిడ్డలమైన మనమందరం కూడా ఈ లక్షణాలను పొందేందుకు ప్రయత్నం చేయాలి. అంటే ఇప్పుడు ఉన్నాయా లేవా అనేది నేను చెప్పటంలా, ఉన్నవాటిని ఇంకా పెంచుకోవాలి, లేని వాటిని తెచ్చుకోవాలి. అనుకోత ఉండేవారు, అహంకారం లేకుండా ఉండేవారు, పేద ధనిక తేడా చూపేవారు కాదు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టేవారు, చెట్లకు నీరు పోసేవారు. ఎంత ప్రపంచము నిద్రపోతున్నప్పుడు ఆయన మెలకువతో ఉండేవాడట. అంటే అర్థమేమిటి? సర్వకాల సర్వావస్థలు ఎందు ఆయన మనల్ని కనిపెట్టుకొని ఉంటున్నాడు అని చెప్పటం ఇక్కడ. కాబట్టి ఎట్టి పరిస్థితులు ఎవరు అధైర్యం అవసరంలా. ఆనందంగా ఉందాం, ధైర్యంగా జీవిద్దాం. సాయి కృపతో మనమందరం కూడా సుఖశాంతులతో ఉందాం. ఎట్టి విపత్కర పరిస్థితులు ఎదురైనా వాటిని అధిగమిస్తూ ముందుకు మనం వెళ్దాం. సురక్షితంగా ప్రయాణాన్ని సాయి వైపు సాగిద్దాం. కాబట్టి సాయి బంధువులారా, నిజంగా ఈరోజు ప్రతిరోజు కూడా ఆయన ఎటువంటి సందేశాలు మనకి ఇస్తున్నాడో చాలా సంతోషం అనిపిస్తుంది. కాబట్టి ఈరోజు మా ఇంటి సాయిలో మన తండ్రి ఎవరింటి కొలువై ఉన్నాడో మనం ఇప్పుడు వీక్షిద్దాం. నా పేరు యామిని. నేను 1 సంవత్సరం నుంచి సాయి సర్వస్వం చూస్తున్నాను గురూజీ. చూసినప్పటి నుంచి నాలో చాలా మార్పులు ఉన్నాయి. ఇంట్లో కూడా సమస్యలకి చాలా పరిష్కారాలు కూడా దొరికాయి. దానికి కారణం కేవలం మీరే గురూజీ. బాబా నాకు చూపించిన దారి మీ రూపంలో నాకు దొరికింది. మీరు చెప్పే అమావాస్య పౌర్ణమి పూజలు కానివ్వండి,
మాతో ప్రతినిత్యం బాబాకి దగ్గరయ్యే పనులని చేపిస్తున్నారు. అంటే ఎప్పుడు ఆయన నామస్మరణం చేపించుకుంటూ ఆయనకి దగ్గరగా, చాలా అంటే చాలా దగ్గరగా ఉంచుతున్నారు మమ్మల్ని. మీరు చెప్పే పూజలు చేసి నేను ఇంట్లో చాలా సమస్యలను పోగొట్టుకున్నాను. దానికి చాలా సంతోషంగా ఉంది గురూజీ. మొన్న మధ్యనే నేను బాబా సాయిబాబా రక్షా కవచం కూడా తెప్పించుకున్నాను. మీ చేతుల మీద తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా కూడా ఉంది. అది ఇంట్లో ఎప్పుడైతే స్థాపన చేసుకున్నానో ప్రతి సమస్యకి నాకు ఏదొక దారి చూపిస్తూనే ఉన్నారు బాబా. ఇలాగే సాయి సర్వస్వంలోని బిడ్డలందరినీ సాయి దర్బాలో చోటును ప్రసాదించండి తండ్రి. స్వామి, మీరు చూపిస్తున్న ఈ ప్రేమ కరుణకి మీకు కోట్ల కోట్ల అభివందనాలు తండ్రి. ధన్యవాదాలు సాయిరాం. చాలా సంతోషం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ. సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఇలాగే ఆ తండ్రికి సేవ చేస్తూ మీ జీవితాన్ని పునీతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. అలాగే మానసి మహాసంస్థానంలో జరుగుతున్న గోసేవను అందులో పాల్పంచుకుంటున్న వారు కె ప్రదీప్, వెంకటేశం, జానమ్మ, జయలక్ష్మి, నారాయణ, రాంప్రసాద్, శ్రీవాణి, తనీష్, సుజిత్, కృష్ణప్రసాద్, సంతోష్ కుమారి, శరణ్య, హర్ష, వీరేణుక. ప్రదీప్కి కరోనా వచ్చింది స్వామీజీ, ఏమవ్వదని ఆశీర్వాదం ఇవ్వండి. తప్పకుండా, ఏమి కాదు, సురక్షితంగా బయటపడతారమ్మా. అలాగే కీర్తిశేషులు సరస్వతి వారి పుణ్యతిథి సందర్భంగా రేణుక సమర్పిస్తోంది. మీ అందరికీ ఆ గోమాత అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని, సాయకృప పూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తున్నాను. శ్రవణ్, మానస, హరిణి, నండూరి, లాగలక్ష్మి, జవ్వాజి, కిరణ్ కుమార్, లావణ్య, సాయి సాత్విక్, సాయి ప్రణవి, బి నరేష్ కుమార్, వాసవి డ్రెస్సెస్, భాస్కర్ రెడ్డి, అరుణ, కొండారెడ్డి, శ్రీకళ, బొమ్మగాని కిరణ్ కుమార్, సుస్మిత, సాయి, హర్ష, హారిక, ప్రభాకర్, కప్పల వెంకటేశ్వర్లు, అరుణ, స్పందన, అభ్యుదయ్, పొలగంటి పిచ్చయ్య, నిర్మల, బొమ్మగాని వెంకటయ్య, పొలగాని పిచ్చయ్య, పొలగాని నిర్మల, బొమ్మగాని వెంకటయ్య, అశోక్, రవికిషోర్, అరుణ, వెంకటేశ్వర్లు, స్పందన, అభ్యుదయ్, సుస్మిత, కిరణ్ కుమార్, శ్రీహర్ష, హారిక, ఇందిరాబాయ్, సుశీలాబాయ్, మధుసూదనం, మధుసూదన్, భాగ్యలక్ష్మి, శ్రీకాంత్, సంజిత, మధు, కిరణ్, ప్రియ, సంతోష్, జ్యోతి, అభయ్, సూర్య, డి వెంకట లక్ష్మీనారాయణ, యామిని స్వరూప, హరిచందన, లక్ష్మీ, లావణ్య, పుణ్యవతి, మస్తీపురం, వెంకటేశ్వర రెడ్డి, విజయలక్ష్మి, రీతేష్ రెడ్డి, శ్వేతారెడ్డి, రిధి, రాగ, వీరందరూ కూడా గోసేవ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. వీరందరికీ ఆ గోమాత అనుగ్రహం, సమర్థ సద్గురు సాయకృప పూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తున్నాను. స్వర్ణ యంత్ర తాపడంకి యంత్రం సాయి దివి రక్షాకవచ మహాయంత్రాన్ని స్వర్ణ తాపడం చేయబోతూ ఉన్నాం మనం. ఆ కార్యక్రమం చాలా పెద్ద కార్యక్రమం, ఎన్నో నీటి బిందువులు కలిస్తే కానీ కార్యక్రమం ముందుకు సాగదు. కాబట్టి ఆ కార్యక్రమానికి మేము సైతం అంటూ మీ శక్తి అనుసారం మీరు ముందుకు రావటం నాకు చాలా సంతోషం. అందులో భాగంగా చింతమనేని రాధారాణి, శ్రీమంత్, రమ్య, రోహిత్, వెంకటకీర్తి, రిషాన్, ప్రహన్, కృష్ణ, రన్ష్, కొండారెడ్డి, శ్రీకళ, మొన్న మేము శివరాత్రి పూజలో పార్టిసిపేట్ చేశాం ప్రెగ్నెన్సీ కోసమని. బాబా దయవల్ల ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. చాలా సంతోషం అమ్మ శుభవార్త చెప్పినందుకు. సాయి రక్షా కవచం స్వర్ణ తాపడానికి దక్షిణ ఇస్తున్నాం, మా దక్షిణ స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించి ఆశీర్వదించండి అని. చాలా సంతోషం అమ్మ. మంజులవాణి, సాత్విక, సింధు, రజనీకాంత్, ఇందివర్, శ్రీ రంజనీ దేవి, జి జయలక్ష్మి, నాగరాజు నాయుడు, రేఖ, నీరజ్, వివేక్, రామచంద్ర నాయుడు ఆత్మకు శాంతి కావాలని, వారెక్కడున్నా కూడా ఆత్మ శాంతి లభించాలని, సద్గత లభించాలని బాబాను వేడుకుంటున్నా. మల్లె రమణయ్య, లక్ష్మమ్మ, రమేష్, మమత, వెంకట, తన్మయి, తేజ్, షణ్ముఖేశ్వర్, మస్తిపురం, వెంకటేశ్వర రెడ్డి, విజయలక్ష్మి, రితేష్ రెడ్డి, శ్వేత, రిధి, రాగా, టి రవికుమార్, స్వరూపారాణి, మాచిరాజు, శ్రీహరి, లక్ష్మి, సాయి వరుణ్, కూర రామచంద్రం, చంద్రకళ, మణివాస్, నాగజ్యోతి, అనంతకుల గోత్రం, రాచకొండ శ్రీరామ్, నాగసింధు, నిహాల్,
రాగి జగన్మోహన్, అనిత, అనిష్ భార్గవ్, పరకాల శ్రీనివాస్, రాజశ్రీ, ఆదిత్య విక్రమ్, ధీరజ్ మౌర్య, బొట్టిప్రోలు సురేంద్రనాథ్, సీతాదేవి, సాయి తపస్వి, అవర్ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ 30th మీకు వివాహ దినోత్సవ శుభాశీస్సులు. అలాగే నరేంద్ర, మాధవి, అనన్య, విశ్వాధార్ సాయి, మే 16th మాధవి బర్త్డే, 17th మాధవి నరేంద్ర మ్యారేజ్ డే. అమ్మ మాధవి నీకు జన్మదిన శుభాశీస్సులు, అలాగే మీకు వివాహ దినోత్సవ శుభాశీస్సులు. శ్రీవాణి, మృదుల, ఇలాగే బాబా అందరి కోరికలు తీర్చాలని, మీ అందరి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సాయకృప పూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం ప్రతినిత్యం మనం చెప్పుకుంటూ ఉన్నాం సాయిభోజన్ నిధి గురించి, సాయిభోజన్ గురించి నిజంగా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమంలో సాయిభోజన్ సింగిల్ డే సురేంద్రరావు, రమ్య, శ్రీ మానస్వి, ఆద్య బర్త్డే, ఆద్య నీకు జన్మదిన శుభాశీస్సులు, మేడం లక్ష్మణరావు, కృష్ణకుమారి, సాహితీ, అఖిల్, గెడ్డం వెంకటరత్న, భారతి, ప్రియ, కావ్య, అమ్మాజీ, ఇంట్లో అమ్మగారికి నాన్నగారికి హెల్త్ బాగుండట్లేదు, వాళ్ళ ఆరోగ్యం కొరదొడ్డ పడాలని గురుజీ బ్లెస్ చేయండి. ఏం తప్పకుండా నాన్న, ఏమి కాదు, ధైర్యంగా ఉండండి. సంపూర్ణ ఆయుర ఆరోగ్య సిద్ధిరస్తు, సాయి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. మీ అందరికీ ఆ సమర్థ సద్గురు సాయకృప లభించాలని, మీ వంశాలు అభివృద్ధి చెందాలని, మీరు పరిపూర్ణమైన ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను. సావిత్రమ్మ, మోకాలు నొప్పి తగ్గి సంపూర్ణ ఆయురారోగ్యము, శారీరక మానసిక ప్రశాంతత అనుగ్రహించాలని సంకల్పం తప్పకుండా అమ్మ సావిత్రమ్మ. మనోవాంఛాఫల సిద్ధిరస్తు, సాయి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. శ్రీకాంత్, గీత, శారంగ్, సాయి మంజుల, సిద్ధార్థ్, తలసిరి శ్రీనివాస్ చౌదరి, రమ్య, శ్రీహరిణి, బొప్పన మహినాథ్, శ్రీ విజయలక్ష్మి, హనీష్ మహంత్, మండవ రజని, పాల్మ దత్తు, విజయలక్ష్మి దంపతులు గారి ఆత్మశాంతి కొరకు వాళ్ళ కుటుంబ సభ్యులు తప్పకుండా వారు ఎక్కడ ఉన్నా ఆ దంపతుల ఆత్మ శాంతి లభించాలని, సాయి సాహిత్యం లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా. అలాగే సాయి భోజన్ నిధికి సమర్పిస్తున్నవారు ఎం వీరేందర్ రెడ్డి, స్వరూపారాణి, లక్ష్మీ, శ్రీహరి, శ్రీ వరుణ్, పేరాల దయాకర్రావు, వనజ, శివరామ కృష్ణ, సాయి వాహిని, విరూపవర్జుల, జగదీశ్వర కుమార్, వెంకట సుబ్రహ్మణ్యం, పవన్ చైతన్య, విఘ్నేష్ కుమార్, సాయి యశస్విని, జొన్నలగడ్డ వెంకట సుబ్బారావు, ఎస్ సుబ్రహ్మణ్యం, నాగదుర్గ, తేజ ప్రసాద్, భువనేశ్వరి, శ్రీధర్, వసంత్, నందు, రాహుల్, శాంతారావు, అనిల్ రెడ్డి, స్వాతి, పి శ్రీధర్ రెడ్డి, ప్రవీణ, సాత్విక్, శ్రీనిక. శ్రీధర్ రెడ్డి, ప్రవీణ వీరి వివాహ దినోత్సవ సందర్భంగా మీకు వివాహ దినోత్సవ శుభాశీస్సులు. బాబానుగ్రహంతో కలకాలం ఆనందమయమైన జీవితాన్ని గడపాలని ఆశీర్వదిస్తున్నాను. ఎస్ మణి సందీప్, శ్రీవాణి, మృదుల, సందీప్, కొనిగిరి, తులసి, టీకే దుర్గ, ఎం మహేందర్ రెడ్డి, మాలతి, భానుతేజ, సౌమ్య, భవ్య, టీకే వెంకటేశ్వర్లు, జీ రాణి, టీవీ సాయి భార్గవ్, మోక్షిత్, టీ కృష్ణమ్మ నాయుడు, గోవిందమ్మ, టీకే కన్నయ్య, వీరి ఆత్మకు శాంతి కలగాలని తప్పకుండా, వారు ఎక్కడ ఉన్న వారి ఆత్మశాంతి లభించాలని, వారికి సద్గతి లభించాలని బాబాను వేడుకుంటున్నా. ఏ బాలసుబ్రహ్మణ్యం, నీరజ, శ్రీరమ్య, శ్రీమద్ గిరిజ, ప్రకాష్, శ్రీదేవి, ఆదిత్య, శ్రీ గణేష్, కె శ్రీనివాసరావు, రజిత, పుష్కర్, హరిణి, వెంకటేశ్వరి, శ్రీనివాసరావు, రాజ్యలక్ష్మి, హరిణ్ కళ్యాణ్, లక్ష్మీ, లావణ్య, మా పాప లక్ష్మీ లావణ్య భర్తడు లావణ్య, నాన్న నీకు జన్మదిన శుభాశీస్సులు, మేరువ శ్రీనివాస్, రామలక్ష్మి, సాయి శ్రీ హారిక, సాయి శ్రీ రేణుక, కె సురేంద్రబాబు, శిరీష, వెంకట లక్షిత, మోక్షిత, సాయి శశాంత్, గంగులయ్య, సుబ్బారాయుడు, వెంకట లక్ష్మమ్మ, శివకుమార్, శిరీష, నందిత్, సుజన్ కుమార్, సునీత, ఎం సాయి, శరత్, సునంద, సాయి సాయి నయన్ కృష్ణ, అరుణ్, లక్ష్మి, సాయి శృతి, సాయి అక్షిత్, సాయి మీనాక్షి, ఉమా నాగరాజు, శ్రీ ఇషాన్ శర్మ, శ్రీ లాస్యప్రియ, సుబ్రహ్మణ్యేశ్వరి, పాలవరపు శ్రీనివాస్, పాలవరపు కళ్యాణి, అఖిల్, శృతి, ఈ తిరుమల, ఈ కుమారి, కృష్ణప్రియ, పవన్ కుమార్, పమర్తి, వెంకట నాగేంద్ర కుమార్, సౌజన్య, నాగశ్రావ్య, వెంకట గోపిచంద్, వేముల వెంకటేశ్వరమ్మ, దుర్గా భాస్కర్, వెంకటలక్ష్మి, ముకుంద ప్రియ, నాగశ్రీ, నిహారిక, బర్త్డే 27 నిహారిక నీకు జన్మదిన శుభాశీస్సులమ్మ, వేముల రాఘవేంద్రరావు, కళ్యాణి, హారిక, కె సన్యాసిరావు, సత్యవతి, శ్రీవాణి, శ్రీ కృష్ణ చైతన్య, సాయి రిషిక, ఎల్ రాము, యాదలక్ష్మి, ప్రణయ్ కుమార్, ఎల్ ప్రసన్న, విజయ్ చందర్, జయశ్రీ, జూన్ 1 మా హస్బెండ్ బర్త్డే, విజయ్ చందర్ నీకు జన్మదిన శుభాశీస్సులు, విష్ యూ హ్యాపీ బర్త్డే, శ్రీవిద్య, బాలకృష్ణ, వెంకట సాయి, ఆకాంక్ష,
కొమ్ము నయన్, కాయల వీరభారతి, తులసమ్మ అనిత, దాసరి దేవేంద్ర దేవి, హరికిరణ్, కందు కందనూరి, సుష్మ, రవిగౌడ్, సాయి కార్తిక్, సాయి హృతిక్, శివ ప్రతీక్, శివరాజ్, వాణి, శివాని, గౌరీ కార్తిక్, సింగళూరు ప్రతాప్, నారాయణమ్మ, నాగరాజ, మంగమ్మ, రజన, రామకృష్ణ, పద్మ, సరోజిని, ఎంవి సత్యనారాయణమూర్తి, ఉమా దామోదర్, శశాంత్ సాయి, సహన్ సాయి, సుమన్, సహన సుమన్, వెడ్డింగ్ డే 19th, మీకు వివాహ దినోత్సవ శుభాశీస్సులు నాన్న. కలకాలం సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆస్వాదిస్తున్నా. సుధాకర్ రావు సుబ్బారావు, ఆర్ మై ఫాదర్ లేట్ శ్రీ పి వెంకటరమణయ్య సద్గతి కోసం, రమణయ్య వారు ఎక్కడున్న వారు ఆత్మ శాంతించాలని, వారికి సద్గతి లభించాలని, సాయి కృపతో నిండుగా మీరందరూ ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా. మస్తీపురం వెంకటేశ్వర రెడ్డి, విజయలక్ష్మి, రితేష్, శ్వేత, రిధి, రాగ, ఎస్ మణి, సందీప్, వసంతరావు, హేమంత్ కుమార్, గుణపటి, సత్యనారాయణ, హైమవతి, సాయి కుమార్, అప్పల, అనిల్ కుమార్, పావని, ఏ మంగతాయారు, సాతి వెంకట, సాయి సందీప్, నిరీష, హర్షిత్, శివ వెంకట, సుహాస్, అన్నపూర్ణమ్మ, వెంకట కోటేశ్వరరావు, సువర్ణ కుమారి, రాఘవేంద్రరావు, శ్రీహర్ష, ఈశ్వరి, చిరంజీవి, హరినారాయణ, ఆర్వికే రావు, జే పెంచెల నర్సింహులు, సునీత, దీక్షిత్, శ్రీ శ్రవజ్ఞ, ఆశ్రితి, శ్రీజ, అరణి, రవిశంకర్, పావని, నిత్య భీమస్ నాయుడు, గిరీష్, మనీష, సంపూర్ణమ్మ, వి శారద, శశిధర్, శాలిని, కృష్ణ గోపాలరావు, వారి ఆర్థిక సందర్భంగా వారు ఎక్కడ ఉన్నా వారు ఆత్మశాంతించాలని బాబాను వేడుకుంటున్నా. పిండి వెంకటరమణారావు, వీరలక్ష్మి, లలితాంబిక, చందన, డి పైడిరాజు, రమాదేవి, తేజశ్రీ, సాయి, ఆదిత్య, నాగిళ్ళ, కిషోర్ కుమార్, శ్వేత, మ్యారేజ్ యానివర్సరీ అండ్ 16th, మీ దంపతులకు వివాహ దినోత్సవ శుభాశీస్సులు. కలకాలం సంతోషంగా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆస్వాదిస్తున్నా. పివిఎల్ఎన్ శ్రీనివాస్, కుసుమకుమారి, కృష్ణవంశీ, వల్లి, శ్రీహిత, వీరందరూ సాయి భోజన నిధికి దక్షిణ సమర్పించడం అనేది జరిగింది. మీ అందరికీ సమర్థ సద్గురు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, మీ వంశాలు అభివృద్ధి చెందాలని, మీరు ఆనందమయమైన జీవితాన్ని గడపాలని మనసావాచ కర్మన మిమ్మల్ని ఆశీర్వదిస్తూ బాబాను వేడుకుంటున్నాను. సమస్య మీది సమాధానం సాయిది. నిజంగానే సమస్యలన్నీ మనమే కదా. ఎటువంటి సమస్యలైనా ఆ తండ్రి పరిష్కారాలు మనకు అందిస్తూనే ఉన్నాడు వివిధ రకాల రూపాలలో. ఈ మాధ్యమం ద్వారా కూడా అనేక సమస్యలకు అనేక పరిష్కారాలు ఇస్తూ ఉన్నాడు. అందులో ఒక సమస్య పరిష్కారాన్ని మనం వీక్షించి ఆ సమస్య పరిష్కారాన్ని తెలుసుకొని భక్తి శ్రద్ధలతో ఆచరించి సత్ఫలితాలు మనం పొందుతాం. సాయిరామమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? ఓ కృష్ణవేనమ్మా, ఎలా ఉన్నావు? ఇప్పుడు జంగారెడ్డి గూడెం అంటే ఇంకా నాకు కృష్ణవేనే గుర్తొస్తుంది. పోన్లేమ్మా, చాలా సంతోషం. ధైర్యంగా ఇలాగే అందరూ నవ్వుతూ ధైర్యంగా ఉండండి, భయపడకండి. కాబట్టి దిగులేం, ప్రశాంతంగా ఉండండి. మన ప్రశాంతత, మన ధైర్యమే మనల్ని చక్కగా ముందుకు నడిపిస్తుందమ్మా కృష్ణవేణి. సరేనమ్మా, సంతోషమమ్మా, చాలా సంతోషము. ఇంకా ముందు ముందు కూడా ఇంకా ఎన్నో మనం ఎన్నో చేయాల్సిన పనులు ఉన్నాయి బాబా. మనతో చేయించే పనులు ఎన్నో ఉన్నాయి తల్లి, తప్పకుండా అన్ని బాగుంటాయి. సాయి ఫోన్లే, సంతోషం అమ్మా కృష్ణవేణి, చాలా సంతోషం. మంచి శుభవార్తె. దానికి ఇంకో మంత్రం చెప్తానమ్మా, ఓం క్లీం శ్రీ సాయి ప్రశాంత చిత్త ప్రదాయ నమః. ఇది చెయ్యమ్మా, తప్పకుండా అన్ని బాగుంటాయి. సరేనా, ఒక 70 రోజులు చేయండి అమ్మా. ఓకే.
దివ్య రక్ష కవచ యంత్రానికి స్వర్ణ కవచం స్వర్ణ తాపడం మనం చేయించబోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థానం ఆవిష్కరించబోతున్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కండి. జై సాయినాథ్. కాబట్టి విన్నాం కదా, దీన్ని భక్తి శ్రద్ధలతో అచంచలమైన విశ్వాసంతో ఆచరించినట్లయితే సంపూర్ణ ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మనం సాయి రక్ష క్రియ ఏదైతే ఉందో ఆ సాయి రక్ష క్రియను మనం ఆచరిద్దాం. అందరూ అగరబత్తి స్టిక్స్ చేతిలో తీసుకోండి. దీనికన్నా ముందు ఒక చిన్న సూచన చేయబోతూ ఉన్నా నేను. ఎప్పుడైనా సరే ప్రమాదవశాత్తు అనుకోని రీతిలో ఇలా కరెంటు పోయి నెట్ ఆగిపోయి మధ్యలో అయిపోతే మీరేం దిగులు పడకండి. సేమ్ ఇదే క్రియను మీరు చక్కగా సాయంత్రం టైంలో అగరబత్తి పుల్లలు తీసుకొని చెయ్యండి. నాకు తెలిసి నిన్న మీలో చాలామంది చేసి ఉంటారని అనుకుంటూ ఉన్నాను. నిటారుగా అందరు కూర్చోండి. ఓంకారం చెప్దాం. ఓ నాతో పాటు చెప్పండి. ఓం శ్రీ సాయి నాథాయ నమః. ఓం శ్రీ సాయి నాథాయ నమః. ఓం శ్రీ సాయి నాథాయ నమః. అందరూ నేను చెప్పిన మాటలు చెప్పండి. ఓ సాయి దేవా, మేమందరము అనేక రకములైన సమస్యలతో బాధపడుచున్నాము. మా సమస్యలను శ్రవణం చేసి త్వరితగతిన తొలగించి మమ్ములను అనుగ్రహింపవలసినదిగా ప్రార్థించుచున్నాము. మాలోని అధైర్యమును పోగొట్టుము, ధైర్యమును నింపుము, సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించుము. అందరూ నేను చెప్పిన మంత్రం చెప్పండి. ఓం క్లీం త్వం లం శ్రీ సాయినాథాయ నమః. ఓం క్లీం త్వం లం శ్రీ సాయి నాథాయ నమః. ఓం క్లీం త్వం లం శ్రీ సాయి నాథాయ నమః. ఓం క్లీం త్వం లం శ్రీ సాయి నాథాయ నమః. ఓం క్లీం త్వం లం శ్రీ సాయినాథాయ నమః. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. 6 గంటల 10 నిమిషాలు లేదా 7 గంటల 10 నిమిషాలు, 8 గంటల 10 నిమిషాలు, 9 గంటల 10 నిమిషాలు, 10 గంటల 10 నిమిషాలు, ఈ గడియలలో ఏదైనా సరే ఒకసారి మరల చేతిలో పట్టుకొని మీరు మీ సంకల్పం చెప్పి చక్కగా వెలిగించండి. ఇంట్లో ఆ పొగ చూపించండి. ఒకవేళ ఇంట్లో పొగ పడదు అనుకునే వారికి ఏం పర్వాలేదు, అలాగే ఉంచండి, దూరంగానే ఉంచండి. ఆ వీపు ఇదంతా ప్లేట్లో పడేటట్టు పెట్టండి.
ఆ విభూతిని చక్కగా ధారణ చేయండి. గుమ్మానికి కొంచెం గడప కట్టి ఇటు కొంచెం తడిపి రాయండి. తప్పకుండా అందరం సురక్షితంగా ఉంటాం, చల్లగా ఉంటాం. కాబట్టి ఈ క్రియను చేసేటప్పుడు భక్తి శ్రద్ధలతో చేయండి. తప్పకుండా సాయకృపతో మీరందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆశీర్వదిస్తూ రేపటి కార్యక్రమంలో మరలి కలుద్దాం. సర్వే జన సుఖిన భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణ మస్తు. జై సాయినాథ. సాయి దివ్య రక్ష కవచ యంత్రానికి స్వర్ణ కవచం, స్వర్ణ తాపడం మనం చేయించబోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థానంలో ఆవిష్కరించబోతున్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కలిగి. జై సాయినాథ్.